ఉన్నాయి ఇంకా ఉన్నాయా? ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయా మనకి ఇంకా లేవా? ఎర్రమట్టి దిబ్బలు ఏమైంది? మాయమైపోయినా ఎర్రమట్టి దిబ్బలు? చిన్నప్పుడు అభిలాష సినిమాలో యురేకా సాకామిక అని పాట చూసింది ఇక్కడ. అది మన ఇప్పుడు డాల్ఫిన్ నోస్, మన విశాఖపట్నం చిహ్నం, ఎర్రమట్టి దిబ్బలు మనకి చిహ్నం అది. కానీ ఈ రోజున లేవై, ఈ రోజున వదిలేస్తే, ఇంక వదిలేస్తే ముఖ్యమంత్రికి సంబంధికులు కానీ వారి వర్గీయులు కానీ ఎవరైనా కావచ్చు, వారందరి దృష్టి విశాఖపట్నం కొండల మీద పడింది, శ్రీకాకుళం భూముల మీద పడింది, విజయనగరం భూముల మీద పడింది. మెల్లిమెల్లిగా వచ్చి ఆక్రమించేసుకుంటూ ఉంటారు. ఇది మీరు ఆప్ చేయకపోతే, తెలుగుదేశం వారిని కనుక మీరు ఆప్ చేయకపోతే ఒక్క కొండ మిగలదు విశాఖపట్నం మొత్తం దోచేస్తారు. ఆ డాల్ఫిన్ కూడా మింగేస్తారు. అది డాల్ఫిన్. ముఖ్యమంత్రి గారికి ఇంత చక్కటి వాతావరణం, 420 కిలోమీటర్ల పైన ఉన్న తీరం అది, కూర్చున్నాను పడిపోతాను, 420 కిలోమీటర్ల ప్రాంతం,